కార్యదర్శి గారు, ఆకేల గారు ఉన్నారు, అలాగే మా కోశాధికారి గారు నటరాజ్ గారు ఉన్నారు, నేను ఉపాధ్యక్షుడు నా పేరు బల్లెం వేరు ఉన్నారు, మన అధ్యక్షుల వారు డాక్టర్ మర్సీ గోపాల ఈ రజతోత్సవం ఇంకా స్వర్ణోత్సవాలకు చేరి ఇంకా ఎన్నో సంవత్సరాలు మా రచయితల సర్వీసెస్ ఈ సంఘం ద్వారా అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ శుభాకాంక్షలు బల్లెం. తెలుగు సినీ రచయితల సంఘం రచితోత్సవ సంబరాల కోసం అందరికీ స్వాగతం. మా అసోసియేషన్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలైన సందర్భంగా అందరూ రచయితలకు పండగలా ఉండాలని కోరికతో ఈ రచితోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు ఈ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసిన మండలికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనందరికీ పండుగ రోజు. మన తెలుగు సినీ రచయితల సంఘం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవ వేడుకలు జరుపుకోవడం మనందరికీ చాలా గర్వకారణం, ఆనందదాయకం. నేను లలిత గీతాలు రాయాలి, సినీ గీతాలు రాయాలి అని భావించాను, కృషి చేశాను. అయితే 1000 లలిత గీతాలు రాయగలిగాను, 200 సినీ గీతాలు రాయగలిగాను. కెవి రమణాచారి గారి స్ఫూర్తితో జయ జయ హే తెలంగాణ, జయ జనమన తెలంగాణ, చైతన్యం సౌజన్యం ప్రబలించు రక్తవీణ అంటూ నేను జయ జయ తెలంగాణ సంగీత నృత్య రూపకాన్ని రచిస్తే, 60 ఏళ్ల సంఘర్షణ సాధన్ని 60 నిమిషాల డ్యాన్స్ బ్యాలేగా మలిస్తే సౌహృదయంతో వారు అన్ని జిల్లాల్లో ప్రదర్శింపజేశారు, నాకు ప్రచారాన్ని కలిగజేశారు. సభాముఖంగా వారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రతిభా పురస్కారం అటు అమెరికా, ఇటు ఆస్ట్రేలియా, లండన్ అనేక సభా కార్యక్రమాల్లో పాల్గొని మన తెలుగు పతాకాన్ని రెపరెపలాడించినందుకు, ప్రతిభా పురస్కారానిగా నన్ను ఈరోజు సన్మానించినందుకు ఈ వేదికకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. ఏవియాన్ ప్లీజ్. చలన చిత్రమా తెలుసునా కలం గొప్పతనం, తెలుగు చలన చిత్రమా తెలుసునా కలం గొప్పతనం, ఎక్కడ నువ్వు పుట్టావో ఎంత ఎత్తుకెదిగావో, ఎక్కడ నువ్వు ఎంత ఎత్తుకెదిగావు. తెలుగు చలన చిత్రమా, తెలుగు చలన చిత్రమా. వేద వ్యాసుడు లేకుంటే భారతం ఉండేదా?
వాల్మీకి వ్రాయకుంటే రామాయణం తెలిసేదా, తెలుగు చలన చిత్ర రచయితే లేకుంటే చలన చిత్రముండేదా? దేశ భాషల మధ్య మనకు చోటు దక్కేదా? రమ్యమైన చమత్కారమైన ఇంపైన తన్మయత్వమైన అనుభూతులను అందించిన రచయిత నీకు వందనం, రచయితలారా మీకు అభివందనం. వాడు కథా రచయిత, తెలుగు చిత్ర రచయిత. ఆ తల్లికి పుట్టిన పిల్లలే మీరంతా. రచయితే సృష్టించి ఒప్పించకపోతే చలన చిత్ర నిర్మాత ఎక్కడా? నటించే తావేది, శ్రమించే చోటేది? లేనిది సృష్టించి ఉన్నదేమో అనిపించి ఊహాలోకంలో ముంచి మది ఊయలలూగించి అమితానందాన్ని పంచి కేరింతలు కొట్టించి తనను తాను మరచే ఆనందం అనుభవింపచేసిన గొప్పవాడు రచయిత. రచయిత నీకు వందనం, రచయితలారా మీకు అభివందనం. అనని వినని కథలన్నో తీర్చికూర్చి మాటల పూతూటాలతో ప్రేక్షకుల మనసు దోచి సేద తీర్చుకోమని పాటల విరామమిచ్చి చందమామను దిగి రమ్మని పిలిచి ప్రేక్షక మనసును వెన్నెల వానలో తడిపించిన రచయిత నీకు వందనం, తెలుగు చలనచిత్ర రచయితలారా మీకు అభివందనం. రచయిత నీకు వందనం, తెలుగు చలనచిత్ర రచయితలారా మీకు అభివందనం.